హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. నేను చెప్పిన విధంగా కనుక మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుని పెట్టుకున్నారు అంటే ఒక నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? మీరు కనుక నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. అల్లాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత పైన పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా పైన పొట్టును తీసుకుని మనం రెడీగా ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే ఫ్రెష్గా కొట్టుకుంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఈ బిజీ లైఫ్లో అంత టైం ఉండదు కాబట్టి ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందాము. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ రెండు వేసుకున్న తర్వాత ఇందులో మనం 1 స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి బాగా మెత్తగా అయ్యేలాగా తగినన్ని వాటర్ పోసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి బాగా మెత్తగా గ్రైండ్ అయింది కదా. మనం ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఏదైనా 8 టైట్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవాలి. ఇలా చేసుకుంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. చూశారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా నిల్వ ఉండాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ప్రెస్ చేయండి.